Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP జనసేన పొత్తులో అతిపెద్ద సమస్య ఇదే. జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రతిపక్షాల కూటమి కట్టాలని గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయి. ప్రతిపక్షాలంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేన అని మాత్రమే అర్థం. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో ఎలా అయినా అధికారంలోకి రావాలని చంద్రబాబు నాయుడు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. టీడీపీ అధికారంలోకి రాకపోతే తనకు ఎదురవబోయే పరిస్థితులు ఏమిటో చంద్రబాబుకు బాగా తెలుసు. ఏపీలో పార్టీ పరిస్థితి తెలంగాణలో లాగే అయిపోతుందనటంలో సందేహం లేదు. అందుకనే జగన్ కు వ్యతిరేకంగా కలిసొచ్చే పార్టీతో జట్టు కట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో జగన్ ను ఎలా అయినా అధికారంలో నుండి దింపేయటమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టార్గెట్ గా పెట్టుకున్నారు. అయితే టార్గెట్ ఎలా రీచ్ అవ్వాలో తెలియదు. అందుకనే చంద్రబాబుతో చేతులు కలిపారు. ఇక మిగిలిన పార్టీల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో చంద్రబాబు, పవన్ ఒకటైనా రేపు ఎన్నికల సమయంలో పొత్తు పెట్టుకుంటారనే అందరూ అనుకుంటున్నారు. ఇక్కడ జనసేనలో సమస్య మొదలైంది. చంద్రబాబును సీఎం చేయడానికి తామెందుకు కష్టపడాలి అని జనసేన నేతలు పవన్ ను అడుగుతున్నట్లు సమాచారం. పొత్తు పెట్టుకుంటే పెద్ద పార్టీనర్ హోదాలో టీడీపీని అత్యధిక సీట్లకు పోటీ చేస్తుందనటంలో సందేహం లేదు. కాబట్టి జనసేన గెలిచే సీట్లతో పోల్చుకుంటే టీడీపీ గెలిచే సీట్లే ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అప్పుడు సహజంగానే సీఎం గా చంద్రబాబు ఉంటారు, కానీ పవన్ ఉండరు. ఇంతటి దానికి జనసేన ఎందుకు చంద్రబాబు పల్లకి మోయాలనేది నేతల వాదన. ఈ కన్ఫ్యూజన్ తొలగాలంటే కూటమి తరపున సీఎం అభ్యర్థి ఎవరనే విషయాన్ని ఇప్పుడే తేల్చుకోమని పవన్ కు నేతలు గట్టిగా చెబుతున్నారట. ఇదే విషయాన్ని ఢిల్లీలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో జరిగిన భేటీలో పవన్ ను అడిగినట్లు వార్తలు వచ్చాయి. చంద్రబాబును సీఎం చేయాలని ఎందుకు తొందరపడుతున్నారని పవన్ ను నడ్డా సూటిగా ప్రశ్నించినట్లు సమాచారం. దీనికి పవన్ సమాధానం చెప్పలేకపోయారట. సో జనసేన నేతలు అడుగుతున్నట్లు కూటమి తరపున సీఎం అభ్యర్థిని చంద్రబాబు ప్రకటిస్తారా, ఇదే పెద్ద సమస్య అవుతుందేమో చూడాలి.